తెలంగాణ ప్రజలకు నమస్కారం. నేను భోజన యాత్రలో భాగంగా అమెరికాలో మరి జార్జియా రాష్ట్రానికి వచ్చాను. జార్జియా రాష్ట్రం యొక్క మహానగరమైన అట్లాంటాలో నిన్న దాదాపుగా 300 మంది బహుజన ప్రవాసీ భారతీయుల కుటుంబాలతో వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మరి తరతరాలుగా వివక్షకు గురైన నల్ల జాతీయులు, అదేవిధంగా బానిసత్వానికి నెట్టబడ్డ మరి నల్ల జాతీయుల మీద వివక్షకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన రెవరెండ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారి మరి సమాధికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమాధి పక్కనే మరి అమర జ్యోతి కూడా వెలుగుతా ఉన్నది. సో మరి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారు ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా చిన్న నాటి నుండే తను చనిపోయే వరకు కూడా చివరి శ్వాస వరకు కూడా వీరోచితంగా పోరాడిన చరిత్ర సృష్టించిన వ్యక్తి. మరి ఈరోజు ఆ మహనీయుడి సమాధి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించిన బాటలో, అదేవిధంగా భారతదేశంలో కూడా బానిసత్వానికి గురవుతున్న చాలా మంది బహుజనులను కూడా ఈరోజు ఆ బానిసత్వం నుంచి ముక్తి చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసం చివరి శ్వాస వరకు కూడా మరి బహుజన సమాజ్ పార్టీ పోరాడుతుందని చెప్పేసి మరి మీ అందరికి కూడా తెలుపుతూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మరి ప్రవాసీ భారతీయులందరికీ కూడా నాకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ.